ఈ చంద్రు ఫైల్ ఓపెన్ చేశాడు, లెక్కల్లో బొక్కలు లేకుండా చెప్తాడు. నోట్ చేసుకో, మొత్తం ఆంధ్రప్రదేశ్ లో 38,373 వైన్ షాపులు ఉన్నాయి. అందులో కార్పొరేషన్ లో 15,860, మెగా సిటీల్లో 10,805, సిటీల్లో 7,795, టౌన్లో 2,105, పంచాయతీల్లో 1,538, సందుగొందుల్లో 270, మొత్తం 38,373 వైన్ షాపులు ఉన్నాయి. పర్ డే ఒక్కరోజుకి 1,32,06,745 మంది మందు తాగుతున్నారు. అందులో 12.5 లక్షల మంది తాగి దొల్లుతున్నారు. తాగుబోతులు రోజుకు ఒక్కడ 1 కోట తాగినా కోటకు 60 రూపాయలు చొప్పున 79,24,04,700 రూపాయలు మొత్తం ఆదాయం. అందులో గవర్నమెంట్ ఒక్కరోజుకి ట్యాక్స్ పేరుతో మేము కట్టే సరాసరి ఆదాయం ఎంతో తెలుసా మీకు? 4,67,02,342 రూపాయలు. ఇవి కాక సోడా, బీడీ, సిగరెట్టు, పాను పరాగు, వాటర్ ప్యాకెట్ల పేర్లతో మేము ఈ రాష్ట్రానికి అందించే ఆదాయం ఎంతో తెలుసా? 67,98,428 రూపాయలు. మరీ ఓవర్ గా తాగి తల తిరిగి ఫ్లాట్ అయి పడిపోతే డాక్టర్ ట్రీట్మెంట్ పేరుతో డాక్టర్లకు మా నుంచి వచ్చే ఆదాయం ఎంతో తెలుసా? 2,08,00,000. వీటన్నిటికంటే మీ డిపార్ట్మెంట్ కి మేము ఇచ్చే మామూలు ఎంతో తెలుసా? 89,16,964 రూపాయలు. మేము ఈ దేశ ఆదాయం పెంచడం కోసం తాగి తాగి మా జీవితాలు నాశనం చేసుకుంటా ఉంటే ఈ త్యాగమూర్తుల మీద జాలి దయా ప్రేమ లేకుండా మీరు మాకు ఇచ్చే బిరుదులు ఏంటో తెలుసా? తాగుబోతు తిరుగుబోతు, ఇదేనా న్యాయం? ఇదేనా ధర్మం? లెక్కలతో సహా క్లియర్ గా చెప్తున్నాడంటే వీడు ఠాగూర్ గ్రూప్ మెంబర్ అయి ఉంటాడు సార్. అంతేనట? ఏంటి పెద్ద, నువ్వు కూడా మరీ అంత కోపం అయితే ఎలా? ఏదో నీ మంచి కోసం చెప్పాను. పెట్టుబడి ఈ రాష్ట్రానికి రాబడి. చూడు బ్రదర్, ఇక్కడ జరిగిందంతా మనసులో పెట్టుకోకుండా మమ్మల్ని క్షమించు బ్రదర్. ఆంధ్రప్రదేశ్ లోనే కాదు, ఇండియా, శ్రీలంక, మలేషియా, సింగపూర్, బర్మా దేశాల్లో అన్ని భాషల్లో నాకు నచ్చని ఒకే ఒక్క మాట. మరచిపోయాను అందాలతో నన్ను తూట్లు పొడి చేసావే. ఇన్నెన్ని నాళ్ళైనా నీజాడ పొడలేక ఎందెందు వెతికాను కాలమే వృధాయనే. పరువాల నీ వెన్నెన కనలేని నా వేదన ఈ పొద్దు.